श्री गुरुभ्यो नमः गुरवे सर्वलोकानां विशेषे पौरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ह्रीङ्कारासनगर्भितानलसिकां सौलीमं कलाविभ्रतीं सौवर्णां वरधारिणीमं वरसुतां दौतां त्रिनेत्रोज्ज्वलामं वन्दे पुस्तकपाशमङ्कुशधरामं स्रग्दोषितामुज्ज्वलां त्वां गौरीमं त्रिपुरां परात्परकलां श्री ప్రేక్షకులందరికీ మార్చి 24వ తారీఖు 2023 శుక్రవారము శుభోదయము. శ్రీ శోభకృతి నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ తదియ రాత్రి 7:31 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రము 3:51 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు 8:45 నుండి 10:19 వరకు ఉంటుంది. సూర్యోదయము 6:08, సూర్యాస్తమయము 6:08. వర్జము 11:45 నుండి 1:28 వరకు ఉంటుంది. మరియు రాత్రి 1:29 నుండి రాత్రి 3:05 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 8:32 నుండి 9:20 వరకు ఉంటుంది. మరియు 12:32 నుండి 1:20 వరకు ఉంటుంది. రావుకాలము 10:30 నుండి 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము 7:30 నుండి 9:00 వరకు ఉంటుంది. యమగండము 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాధవారము వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి ఈ 3 రాశుల వారికి ఈరోజు గాధవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పశువు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని కూడా అంటారు, వాటిని దానం సద్బ్రాహ్మణుకు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకి లాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రులు అంతరం చేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి ఈ 2 రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్ల దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వలన విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పరదానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. పుబ్బా నక్షత్రం వారు ఉసిరి చెట్టును, భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాశ నక్షత్రం వారు వందుల చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది, ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే మీ యొక్క ధర్మపత్నికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. శుక్రవారం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దేవీ దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్ల ప్రీతికరంగా విశేషమైన అలంకరణలు జరిపించండి. అలాగే అమ్మవార్ల ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామాలతోటి కానీ, దేవి భాగవతం కానీ పారాయణ చేసుకోండి. చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ చేసుకునేటలా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి సర్వత్రా సర్వదా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి ఈ శోభకృత నామ సంవత్సరంలో మార్చి మాసనందున వృషభ రాశి వారికి ఈ మాసనందున 1000 లాభములు ఎందు గ్రహసంచారం ఉండడం వలన విశ్రమ ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్య భంగములు తప్పవు, నేత్రబాధలు శిరోబాధలు తప్పవు, అన్నింటా మీకు అపజయం జరుగుతూ ఉంటుంది. లేనిపోని నిందలు మోసే అవకాశం కూడా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. మాసార్థంలో మాత్రం కొద్దిగా పర్వాలేదు అనిపించును. అలాగే తులారాశి వారికి ఈ మార్చి మాసందున గ్రహ సంచారం సరిగా లేనందువలన చేయూరుతి వ్యాపారాలను కూడా స్తంభించిపోతాయి, అకాల భోజనాలు ఉంటాయి, నేత్రబాధలు శిరోబాధలు ఉంటాయి, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. గృహంలో అంతా అశాంతి నెలకొల్పబడుతూ ఉంటుంది. అధికారుల యొక్క అనుగ్రహం కోల్పోతారు, సంతాన సౌఖ్యం సరిగా ఉండదు, విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా సర్వత్రా సర్వదా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.